మొత్తం మీద బాబా చెప్పేది ఏమంటే, కోరికలు త్యజించి ఉన్నదానితో తృప్తి చెంది నా సేవలో జీవించండి, భగవంతుని సేవలో జీవించండి. నీకేదేమైనా కావలిస్తే భగవంతుని కోరుకోండి. భగవంతుడు ఇచ్చేది శాశ్వతంగా నిలుస్తుంది, మనుష్యులు ఇచ్చేది శాశ్వతంగా నిలవదు, క్షణికంలోనే వెళ్ళిపోతుంది. కానీ అంతేకాదు, మనుష్యుడు ఏదైనా ఇస్తే స్వార్థపూరితంగా ఇస్తాడు, ఆ ఇచ్చిన దానికి ప్రతిఫలం ఆశిస్తాడు. ప్రతిఫలంగా నువ్వేమీ ఇవ్వకపోతే నిన్ను ద్వేషిస్తాడు, నీపై కక్ష కడతాడు, నీ జీవితం చిన్నాభిన్నమవుతుంది. భగవంతుడు ఏమిచ్చినా ప్రేమతో ఇస్తాడు. భగవంతుడు ఇస్తాడే కానీ మన దగ్గర నుంచి ఏమీ ఆశించడు, కేవలం విశ్వాసాన్ని, భక్తిని మాత్రమే కోరుతాడు. కనుక ఏమి కావాలన్నా భగవంతుని మాత్రమే ప్రార్థన చేద్దాం, ఆయన దగ్గర మాత్రమే చేతులు చాచి అడుక్కుందాం, భిక్షగాళ్ళుగా ఉందాం. ఈ ప్రపంచంలో చక్రవర్తులు, రాజులు, మంత్రులు, పండితులు, కళాకారులు, సమస్తమైన జనులు కూడా భగవంతుని దగ్గర బిచ్చగాళ్ళుగా రోజు అడుక్కుంటూనే ఉంటారు. అటువంటి బిచ్చగాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మన బిచ్చం ఎందుకు ఎత్తడం? ఆ బిచ్చగాళ్ళు ఎవరినైతే అడుగుతున్నారో ఆయన్నే మనం అడుగుదాం. వాళ్ళకిచ్చిన వాడు మనకు కూడా ఇస్తాడు. కనుక మనకి ఏదైనా కావలిస్తే ఆ భగవంతుణ్ణి, ఆ సాయినారాయణ్ణి మాత్రమే ప్రార్థన చేద్దాం. ఇక బాబా ఏమంటున్నాడంటే, ఓ మానవులార తెలుసుకోండి, కోరికలే దుఃఖ కారణం. ఓ మానవులార తెలుసుకోండి, కోరికలే దుఃఖ కారణం. కోరికలే సర్వ పాప కారణం, కోరికలే సర్వ పాప కారణం. ఓ మానవులార తెలుసుకోండి, కోరికలే దుఃఖ కారణం. ఎన్ని ఇచ్చినా, ఎంత ఇచ్చినా, ఎంత చేసినా, ఏమి చేసినా, ఇంతేనా అంటుంది పాడు మనసు, ఇంకా కావాలంటుంది పాడు మనసు, ఇంతేనా అంటుంది పాడు మనసు, ఇంకా కావాలంటుంది పాడు మనసు. ఓ మానవులార తెలుసుకోండి, కోరికలే దుఃఖ కారణం, కోరికలే సర్వ పాప కారణం, కోరికలే దుఃఖ కారణం, కోరికలే సర్వ పాప కారణం. అందుకే నా మాటను వినరండి, మీ మనసున సాయిని నిలుపుకోండి, కంటిపాపలా మిమ్ము కాచును నమ్మండి, కన్నతండ్రిలా మిమ్ము పాలింతును నమ్మండి. ఓ మానవులార తెలుసుకోండి, కోరికలే దుఃఖ కారణం, కోరికలే సర్వ పాప కారణం, కోరికలే సర్వ పాప కారణం. కోరికలే లేని మనసు నిర్మలమండి, నిర్మలమైన మనసే నిశ్చలమండి. కోరికలే లేని మనసు నిర్మలమండి, నిర్మలమైన మనసే నిశ్చలమండి. నిశ్చలమైన మనసే మోక్షము సుమండి, నిశ్చలమైన మనసే మోక్షము సుమండి. ఆ మోక్షము నుండి తరించగా వెనువంటనే వేగమెరారండి, ఆ మోక్షము నొంది తరించగా వెను వెంటనే వేగమిరారండి. ఓ మానవులార తెలుసుకోండి, కోరికలే దుఃఖ కారణం, కోరికలే సర్వ పాప కారణం, కోరికలే సర్వ పాప కారణం. బుద్ధుడు చెప్పింది, మహాత్ములందరూ చెప్పింది, అవతార పురుషులందరూ చెప్పింది, మన గురుదేవులు బాబాగారు కూడా చెప్పింది, కోరికలే దుఃఖ కారణం. అది ఎటువంటి కోరికైనా కావాలి. చివరికి భరద్వాజ మాస్టర్ లాంటి మహాత్ముడు కూడా గురువు ప్రత్యక్షంగా ఉంటే తప్ప తరించలేవని ఒక మహాత్ముడు చెప్పినప్పుడు, అది శాస్త్ర సమ్మతమని చెప్పినప్పుడు గురువు కోసం విపరీతంగా తప్పించాడు. కనిపించిన మహాత్ములందరినీ కూడా నన్ను శిష్యుడిగా స్వీకరించండి, మీరు నాకు గురువుగా ఉండండి అని ప్రార్థించారు. కానీ ఎవరు కూడా ఆయన శిష్యుడిగా స్వీకరించాల. బాబాగారి భక్తుణ్ణి, అందులో బాబాగారికి అత్యంత ప్రియమైనటువంటి వారిని, బాబాగారి సర్కిల్లో ఉన్నటువంటి వారిని వేరే గురువులు టచ్ చేసడానికి ఎలా అంగీకరిస్తారు? వేరే గురువులు స్వీకరించడానికి ఎలా నిర్ణయం చేస్తారు? చెయ్యరు. కనుక ఎవరూ తీసుకోలేదు. అంటే ఆ మహాత్మునికి కూడా గురువు కావాలని ఒక కోరిక ఆయనలో తీవ్రమైనటువంటి అశాంతిని సృష్టించి అలుపెరగకుండా ఎంతోమంది మహాత్ములను దర్శించి గురువుగా స్వీకరించాలని
ప్రయత్నం చేశాడు. కానీ ఎవరు కూడా, నువ్వు బాబా పుత్రుడవు కనుక నిన్ను బాబాగారే నడిపిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటికే ఆయనకు నమ్మకం కుదరకపోతే బాబాగారు స్వప్నంలో కనిపించి, గురువు కోసం ఎందుకు అలా వెంపర్లాడతావు, నీకు నేను లేనా అని అభయం ఇచ్చాడు. అప్పటికి మాస్టర్ గారి మనసు తృప్తి చెందింది. కనుక గురువు కావాలనే కోరిక కూడా మనకు గొప్ప అశాంతిని, అనేక సమస్యల్ని, ఉన్నటువంటి శాంతిని పోగొడుతుంది అనేది మనకు మాస్టర్ గారి ఉదంతం కూడా తెలియచేస్తుంది, బివి నరసింహస్వామి గారి ఉదంతం తెలియచేస్తుంది. కనుక ఈ మహాత్ముల జీవితాలు అన్నిటినీ పరిశీలించిన తర్వాత బాబా భక్తులకు బాబానే గురువు. నువ్వు నమ్ముకుంటే, నువ్వు అనుకుంటే, బాబానే నా గురువు అనుకుంటే ఆయన గురువై నిన్ను నడిపిస్తాడు, నా గురువు లేడండి అనుకుంటే గురువుల కోసం పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, నీ కర్మ నువ్వు అనుభవించు, తిరిగి మళ్ళా నువ్వు ఆయన పాదాల దగ్గరికి చేరుకోవాల్సిందే, పశ్చాత్తాపంతో ఆయన పాదాలు కడగవలసిందే, అప్పుడే నీకు బాబా మళ్ళీ గురువుగా కనిపిస్తాడు. యద్భావం తద్భవతి. బాబాగారిని గురువు అనుకుంటే గురువు అవుతాడు, భగవంతుడనికే భగవంతుడు అవుతాడు, సకుడు అనుకుంటే సకుడు అవుతాడు, ప్రేమికుడు అనుకుంటే ప్రేమికుడు అవుతాడు, తండ్రి అనుకుంటే తండ్రి అవుతాడు. నాకు తండ్రి లేడు, నా చిన్న వయసులో 6 సంవత్సరాలప్పుడే నా తండ్రి స్వర్గస్థుడే వెళ్ళిపోయాడు. తండ్రి లేని నేను ఎక్కడెక్కడో తిరిగాను, ఎలా ఎలాగో తిరిగాను, ఎలా ఎలాగో పెరిగాను, నా ఇష్టారాజ్యంగా పెరిగాను. కానీ ఆ తండ్రి పూర్వజన్మ రుణానుబంధంగా నన్ను చిన్నప్పటి నుంచే నడిపించుకుంటూ భక్తి అల్లరి అల్లరి భక్తి భక్తి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఏ కార్యక్రమంలో ఉన్నా, ఏ పనులు చేస్తున్నా, ఎంత అల్లరి చేస్తున్నా, ఏ రంగంలో ఉన్నా భక్తి మాత్రం విడిచిపెట్టకుండా నాతో పాటుగా ఉండేలా చేసుకుంటూ తీసుకొచ్చి నాకు అనేకమైనటువంటి భౌతిక విద్యలు నేర్పించి, ఆ భౌతిక విద్యలన్నీ కూడా ఈనాడు ఆధ్యాత్మిక విద్యలు ప్రవేశపెట్టి తనను ఆరాధించే పద్ధతుల్లో ఆ విద్యలన్నీ కూడా నాకు ఉపయోగపడేలా చేసి నన్ను తరింపచేశాడు. కనుక నేను చాలా ఆనందపడుతుంటాను. చాలామందికి తండ్రులు ఉండవచ్చు, కానీ నాకున్న తండ్రి లాంటి తండ్రి ఎవరికి ఉండడు కదా అని బాబాని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఏమీ ఆశించకుండా జన్మజన్మల నుండి మన మీద ప్రేమను కురిపిస్తూ, మనని గమనిస్తూ, మన బాధ్యతను స్వీకరిస్తూ, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇంకా ఎంతకాలం చేస్తామండి, ఇంకా ఎంతకాలం చెప్తామరా, మీ దారి మీరు చూసుకోండి, మీ ఆలోచన మీరు చేసుకోండి అంటారు కన్న తల్లిదండ్రులు. కానీ బాబాగారు అలా అనట్లా, జన్మజన్మలకి నీ బాధ్యత నాదే అంటున్నాడు, నిన్ను నేనే నడిపిస్తాను అంటున్నాడు, నిన్ను నేనే తరింపచేస్తాను అంటున్నాడు. అలా ఎంతోమంది నడిపించాడు, నన్ను నడిపిస్తున్నాడు, మిమ్మల్ని నడిపిస్తున్నాడు, ఇక ముందు కూడా నడిపిస్తూనే ఉంటాను. కానీ తల్లిదండ్రుల కంటే కూడా గురువు చాలా గొప్పవాడు. కనుకనే కదా త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్థ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమదేవ దేవ అని భగవంతుని భావన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆ భావన, ఆ ప్రార్థన కేవలం భావన కాకూడదు, కేవలం ప్రార్థన కాకూడదు, అది నిజమని విశ్వసించి ఆ విశ్వాసంతో ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. 19వ అధ్యాయంలో భాగంగానే నిర్మమత్వం అనేదాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాగారు దేని ఎందుకు కూడా మమకారం ఉండేది కాదు. మరి తాత్య ఎందు మామగా ఉండేవాడు కదా, మహాసపతి ఎందు భగవంతుడిగా ఉండేవాడు కదా, శ్యామతో స్నేహితులా ఉండేవాడు కదా అంటే అది ఆ జగన్నాటక సూత్రధారి యొక్క నటన చాతుర్యం. నీవు ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడు, నువ్వు ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడు, నువ్వు ప్రేమించకపోతే ఆయన ప్రేమించడు, విగ్రహంలా ఉంటాడు కదలకుండా. నీ ప్రేమకు ఆయన స్పందిస్తాడు. కనుక ఆయన ప్రేమించిన సేవించిన అంటే సేవిస్తాడు, భక్తులను సేవ చేస్తాడు, ఆయన ఆరాధిస్తాడు, తన భక్తులను ఆరాధిస్తాడు, మనం ఆరాధించినట్టే మనం ఏం చేస్తే అది చేస్తాడు. కానీ అది తామరాకు మీద నీటి బిందువులా ఉంటుంది, కానీ ఆ నీటి బిందువు కూడా మనను 100 రెట్లుగా ఆకర్షిస్తుంది. ఆయన ప్రేమ మనను ఇంకా ప్రేమించేలా చేస్తుంది, ఆయన ఆరాధన మనను ఇంకా ఆరాధించేలా చేస్తుంది, ఆయన మన ఎందు చూపించే తపన మనను ఇంకా తపించేలా చేస్తుంది. ఇవన్నీ ఆయనలో మనం లయమయ్యే వరకు కూడా మనం నడిపించడానికి పనికొస్తాయి. కనుక ఆయన నిర్మమత్వాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే గురువులకు సాధకులకు భక్తులకు ఉండవలసిన ఒక ఉత్తమ గుణంలో నిర్మమత్వం అంటే నిరభిమానం, దేనియందు అభిమానం లేకుండుట. ఇది ఎలా సాధ్యం? మనకు ఏదైనా చేస్తే పూర్తిగా చేస్తాం, అభిమానం లేకుండా ఎలా ఉంటాం? ఒక మనిషిని ప్రేమించకుండా ఎలా ఉంటాం?
బిడ్డల్ని ప్రేమించకుండా ఎలా ఉంటాం, తల్లిదండ్రులను ప్రేమించకుండా ఎలా ఉంటాం, స్నేహితుల్ని ప్రేమించకుండా ఎలా ఉంటాం, మనకి ఇష్టమైన వారిని ప్రేమించకుండా ఎలా ఉంటాం, వస్తువుల్ని ప్రేమించకుండా ఎలా ఉంటాం, బట్టల్ని ప్రేమించకుండా ఎలా ఉంటాం, బంగారాన్ని ప్రేమించకుండా ఎలా ఉంటాం, ధనాన్ని ప్రేమించకుండా ఎలా ఉంటాం, కీర్తి ప్రతిష్టలను ఇష్టపడకుండా ఎలా ఉంటాం, పొగడ్తలను ఇష్టపడకుండా ఎలా ఉంటాం, ఎన్నున్నాయో అనుభవించడానికి భగవంతుడు తన నుంచి మన దృష్టి మళ్లించడానికి ఎన్ని మన ముందు పెట్టాడో, కనుక దేని ఎందు అభిమానం లేకుండా ఉండటం ఎలా ఎలా సాధ్యమవుతుంది? ఒకటే మార్గం, ఒకదాన్ని విపరీతంగా అభిమానించండి, ఒకదాన్ని విపరీతంగా ప్రేమించండి, దానిమీదే దృష్టి పెట్టండి, దానిమీదే మనసు పెట్టండి కొన్ని రోజులు. అప్పుడు మనం ప్రేమంతా కూడా ఒక్కదాని మీదకి వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడ ఒక పెద్ద ఎత్తున, చాలా పెద్ద ఎత్తున మనకు ఆనందం కనిపిస్తుంది. ఒకే దాని మీద పెట్టడం వల్ల, ప్రేమంతా ఒక్కదాని మీద కురిపించటం వల్ల, నిజానికి ప్రేమ విలువ తెలిస్తే మనస్ఫూర్తిగా ప్రేమించేది ఎవరో ఒక్కరినే, ఇద్దరిని ప్రేమించలేం మనస్ఫూర్తిగా. జాగ్రత్తగా చూస్తే తెలిసిపోతుంది ఈ ఇద్దరు ముగ్గురున్నా వాళ్ళు ఒక్కరిని మాత్రం చాలా ఎక్కువగా ప్రేమిస్తాం, వారి కోసం ప్రాణమైన ఇస్తాం, అది ప్రేమ. మిగతా అన్నీ ఊరికే కొంత కొంతవరకు అలా ఉంటాయి రుణానుబంధంగా. దీన్ని రామకృష్ణ పరమహంస అంటాడు, ఒక స్త్రీ అత్తకు మామకు మరిదికి అందరికీ సేవలు చేస్తుంది, బావగారికి అల్లుళ్ళకి, కానీ భర్తకు మాత్రమే సర్వస్వం సమర్పిస్తుంది. అంటే భర్త స్థానం ఇంకెవరికి ఉండదు. అలాగే భక్తుడు కూడా భక్తురాలు కూడా ఒక ఇష్టదైవాన్ని పరిపూర్ణంగా ప్రేమించాలి, గురువును ఇష్టదైవాన్ని. అలాగని మిగతా వాళ్ళని ప్రేమించకూడదు ద్వేషించమని కాదు, లేదా వాళ్ళని వాళ్ళ మీద ఎటువంటి అభిమానం లేకుండా ఉండమని కాదు, వాళ్ళ మీద కూడా ఉంటుంది. కానీ ఒకరి మీద నువ్వు అపరిమితమైన ప్రేమను చూపించావా, అనన్యమైనటువంటి ప్రేమను కొంతకాలం చూపించావా, అది పరిపూర్ణమైన ప్రేమగా, అది అందరికంటే ఎక్కువగా ఉండే ప్రేమగా, ఆ వ్యక్తి కోసం ఏమైనా చేయగలిగిన స్థాయికి నిన్ను తీసుకెళ్తుంది. మిగతా వారి విషయంలో కొంతవరకు ప్రేమ కూడా ఉంటుంది. ఒకరిని అనన్యంగా ప్రేమించిన వాళ్ళు మిగతా వాటిని కూడా ప్రేమించకుండా ఉండలేరు. ప్రేమ అనేది హృదయంలో ఉంటే అది ప్రేమించకుండా ఉండలేదు. కనుక మానవ జీవితంలో, భౌతిక జీవితంలో ఈ విధమైనటువంటి జీవన విధానం అందరికీ ఉండేదే, కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఈ అన్నిటి మీద ఉండే ప్రేమను భగవంతుని వైపు, గురువు మీదకు మళ్లించి బాధ్యతగా మిగతా వాళ్ళందరినీ కూడా ప్రేమించాలి. అది మన బాధ్యత, మన బంధం ఉంది కాబట్టి. కానీ పరిపూర్ణమైన ఇష్టంతో గురువును మాత్రమే ప్రేమించాలి. ఆయన కోసం ధనం, మానం, ప్రాణం, సర్వం సమర్పించడానికి సిద్ధపడాలి. మిగతా వాళ్ళ విషయంలో ఆ బాధ్యత ఉండదు, అంత ప్రేమ ఉండదు, ఉండకూడదు, అది బంధం అవుతుంది. వారెవరు శాశ్వతం కాదు, అవేవి శాశ్వతం కాదు, గురువు శాశ్వతం. కనుక శాశ్వతమైన దాని మీద దృష్టి పెట్టాలని కూడా తెలుస్తుంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.